నన్ను ఎవ్వరూ లేపనవసరం లేదు నన్ను నేనే లేపుకుంటానని విశ్వక్సేన్ చెప్పిన డైలాగ్ అందరికీ బాగానే గుర్తు ఉండే ఉంటుంది ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలు ఈ డైలాగ్ని బాగా ఫాలో అవుతున్నారు హిట్టు అందుకోవడం కోసం వారే స్వయంగా కలం పట్టుకుని తమ టాలెంట్తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వస్తున్నారు అలా ఆకట్టుకుంటున్న హీరోలు ఎవరో ఓ లుక్ వేసేయండి చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి హీరోగా ఎదిగిన సిద్ధూ జొన్నలగడ్డ ఆడియన్స్లో పెద్ద గుర్తింపుని తెచ్చుకోలేకపోయారు దీంతో ఆ గుర్తింపుని పొందడం కోసం డీజే టిల్లు సినిమాకి కథని డైలాగ్స్ రాసి ఆడియన్స్ ని మెప్పించారు దెబ్బకి ఓవర్ నైట్లో టాలీవుడ్లో సిద్ధు పేరు డీజే సౌండ్ వచ్చింది గా టిల్లు స్క్వైర్ కి కూడా కథని డైలాగ్స్ అందించి వంద కోట్ల క్లబ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు వెళ్లిపోమాకే ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో హీరోగా నటించినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో విశ్వక్ సేన్ తానే దర్శక రచయితగా మారి తెరకెక్కించిన సినిమా ఫలూక్నుమా దాస్ ఈ మూవీతో మొదటి సూపర్ హిట్ ని అందుకున్న విశ్వక్ ఇటీవల దాస్కా ధమ్కీ సినిమాతో కూడా దర్శకుడిగా పెద్ద హిట్ని సొంతం చేసుకున్నారు ప్రస్తుతం దర్శకుడిగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ని అలాగే మరో సినిమాని కూడా తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు అడవిశేష్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు విలన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న అడవిశేష్ హీరో కావాలన్న కలని క్షణంతో తీర్చుకున్నారు ఈ సినిమాకి తానే కాదని ప్లేని రాశారు అడవిశేష్ ప్లేకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఆ తర్వాత గూఢాచారి మేజర్ సినిమాలకు కూడా స్టోరీ స్క్రీన్ ప్లే అందించి టాలీవుడ్లో తన రైటింగ్ కి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు ప్రస్తుతం అంతా గూఢాచారి టూ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నటుడు కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చి హీరోగా ఎదిగాడు నవీన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీకి స్క్రీన్ ప్లేని నవీన్ పొలిసెట్టినే రాశారు ఇక ఇటీవల రిలీజైన సూపర్ హిట్ మూవీ మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టిలో కూడా తన పాత్రకి సంబంధించిన స్టాండప్ కమేడియన్ ను తానే రాసుకున్నారు షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోగా ఎదిగిన కిరణ్ అబ్బవరం తన రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి రచయితగా మారి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించి సూపర్ హిట్ ని అందుకున్నారు ఆ తర్వాత నేను మీకు బాగా కావలసిన వాడిని సినిమాకి మరోసారి కలం పట్టినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు